1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైటనింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి, ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే, పరోక్షంగానే, హామీలు ఊసెత్తకుండా, హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో, అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదని మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి? ఆయన అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, 70వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్క్ పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్ర లేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్ర లేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు, ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి?
ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్, సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985033554.